అర్పణే నమః శుద్ధోద కృష్ణాన్ సమర్పయామి. మాతా రామో మత్ పితా రామచంద్ర, స్వామి రామో మత్ సఖా రామచంద్ర, సర్వస్వం మే రామచంద్ర. శ్రీరామ రామ రామే రవే రామే రోజు చూస్తున్నా ఇక్కడనే కదా, ఇవాళ ఏమైనా కొత్తగా కనిపిస్తుందా? ముందు గుడి శుభ్రం చేసి తగలరా, అవతల భక్తులు వస్తున్నారు. వాయుపుత్రాయ ధీమహి సమేత సీతారామచంద్ర రామ భక్తాయ నమః. ఓం దైత్యకార్య విఘాతకాయ నమః. పంచహస్తే నమః. ఓం కాంచనకాయే నమః. ఓం పంచవస్త్రాయ నమః. ఓం మహాతపసే నమః. ఓం లక్ష్మీ భంజనాయ నమః. ఏంటో బాసు, పొద్దున్నే ఊర్లోకి వస్తుంటే వెనకాల ఏదేదో జరిగింది, చాలా భయం వేసేసింది. అయినా నువ్వు ఉండగా నాకు భయం ఏంటి? అవును, ఇందాక నన్ను చూసి నవ్వావేంటి? సరే గాని మీ బాస్ గుడి సంగతి ఏం చేస్తావు? ఆ బ్రహ్మంగారి ఇక్కడి నుంచి గుడిని లేపేస్తానంటున్నాడు. నువ్వు ఆ బ్రహ్మంగారిని బాగా కొట్టు బాసు. ఏంటి సరేనా? పాపం గురూజీ బాగా ఏడుస్తున్నారు బాసు. నువ్వు ఈ గుడిని కాపాడావనుకో, నీకు పక్కూరులో ఉన్న దానికన్నా పెద్ద ఇంకా పెద్ద విగ్రహం కట్టిస్తాను బాసు. సరే బాసు, నా నిద్ర వస్తుంది, పడుకుందాం. శ్రీ ఆంజనేయ.
ఎవరయ్యా నువ్వు? పరిశ్రమ దృష్టి నిలబడ్డావు, గుళ్ళకెళ్దాంరావయ్యా. బాబు ఇది మాదేలే, లోపలరా లోపలరా. గురుజీ ఏంటి దీపాలు లేవద్దా సారు, ఏదో పూజ చేసింటారులే. రావయ్యా రా. రావయ్యా రావయ్యా, రామచంద్రప్రభు పాహిమాం పాహి పాహి, నా రామచంద్రప్రభు పాహిమాం, రామచంద్రప్రభు పాహి పాహి, జై రామచంద్రప్రభు. రామ రామ జయ రాజా రామ, రామ రామ జయ సీతారామ, రామ రామ జయ రాజా రామ. పొద్దున్నే 5 నిద్రలేపామాయన్ని. అప్పట్టుండి పూజలు, పునస్కారాలు, మంత్రాలు, హారతులు, అగర్బత్తీలు, భక్తులు మొదలెట్టా భజన ప్రోగ్రాం. ఆయన కాస్త పడుకోనివయ్యా, విట్రా విట్రా చెప్తాను. స్వామి జయ శ్రీరామ్. అవును, నిన్ను ఈ చుట్టుపక్కల ఎప్పుడూ చూడలేదే, ఎవరు నువ్వు? చాలా పెద్ద ప్రశ్న. ఏంటే? తెలియని వాళ్లకు చెప్పినా తెలియదు, తెలుసున్న వాళ్లకు చెప్పాల్సిన పని లేదు. నీ పేరేంటి? నీ పేరేంటి? మాగుల్లోకి వచ్చి నన్నే దబాయిస్తున్నావా? ఇది నీ కూడా. కింద 7 లోకాలు, పై 7 లోకాలు, మొత్తం 14 లోకాలకు అధిపతి అయిన నా శ్రీరామచంద్రుడు కూడా అనుకున్నానే, నీ కూడా. ఓ, నువ్వు రామభక్తుడువా? నేను ఆంజనేయ స్వామి భక్తుడిని. ఓహో, మనలో మన గొడవలు ఎందుకు గానీ, నీ పేరేంటి? నీ పేరేంటి? మళ్ళీ నా పేరు అంజి. నా పేరు కూడా అంజి. ఇటకారాలు వద్దు, రాముల వారి మీద ఒట్టు. అయితే సరే, ఇంతకీ నువ్వు ఎవరి తాలూకు? సీతారామచంద్రుల. ఓ, సీతారంగ తాలూకా? వాళ్ళు మొన్నే తీర్థయాత్రలోకి వెళ్ళారే, 15 రోజుల వరకు రారే, మరి అప్పటి వరకు నీ గుళ్ళో ఉండొచ్చా? బాబు, ఇది నా గుడి కాదు, రాముల వారి గుడి, రాముల వారి గుడి, రాముల వారి గుడి. నీకు ఇష్టం వచ్చినంత కాలం ఇక్కడ ఉండొచ్చు, కావాలంటే గురుజీకి నేను చెప్తాను. అవును, ఇంతకీ నీకు ఊర్లో పనేంటి? ఏంటిది గురువు గారికి ఈ మధ్య చాలస్థం బాగా ఎక్కువవుతుంది, లేకపోతే గుడిని ఎవరైనా ఇలా అలంకరిస్తారా? నువ్వు ఉన్నా కదా, నాకు చెప్పచ్చు కదా. నిద్ర లేవడం కొంచెం లేట్ అయ్యేటప్పటికీ. అమ్మో గురుగారు. రోజు రోజుకి అజిగారికి ఆంజనేయ స్వామి పిచ్చి ఎక్కువైపోతుంది, గుడంతా అడితోడు చేసేసాడు. ఒరే అజ్జి, పూజ కూడా చేసేసినట్టున్నాడే.